భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉందని ప్రకాశం జిల్లా సీపీఎం పశ్చిమ కార్యదర్శి సయ్యద్ హనీఫ్ అన్నారు. స్థానిక సుందరయ్య భవన్లో సీపీఐ మండల నాయకులు వి సుబ్బారావు అధ్యక్షతన నిరసనను ఉద్దేశించి మాట్లాడారు. భారత రాజ్యాంగానికి మూల స్తంభాలైన రిజర్వు బ్యాంక్, సీబీఐ, ఎన్నికల కమిషన్, న్యాయ వ్యవస్థలు, కోర్టులు, చట్టసభలో స్వయం ప్రతిపత్తి గల సంస్థలను నిర్వీర్యం చేశారని, బీజేపీ ప్రభుత్వం మతతత్వ పాలనను అమలు చేయడానికి ప్రయత్నం చేసిన వెంటనే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ రంగ పరిశ్రమలు ప్రైవేటు పరం చేస్తూ కార్మిక హక్కులను కాలరాస్తుందని, కార్మిక వర్గం పోరాటంలో ముందు ఉండాలని పిలుపునిచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం భారత రాజ్యాంగాన్ని పరీక్షించుకుందామని వామపక్ష పార్టీ నాయకులు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా నాయకులు సయ్యద్ మౌలాలి, సిపిఎం పామూరు మండల కార్యదర్శి కొమ్మలపాటి మాల్యాద్రి, షేక్ ఖాదర్ బాషా, సిహెచ్ వెంకటేశ్వర్లు, కె శంకర్, ఆర్ మహదేవయ్య, రాగిపాటి సూరి తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికి మనకు స్వాతంత్రం వచ్చి 73 సంవత్సరాలు పూర్తయింది. వాస్తవంగా ఆనాడు స్వాతంత్రం కోసం పోరాడినటువంటి మన అమరవీరులు వాళ్ళు చేసినటువంటి త్యాగాలు ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకుంటే మన దేశం బాగుపడుతుందని, మన దేశానికి స్వాతంత్రం వస్తే మొత్తం మన దేశంలో ప్రజానీకం అందరూ ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని, నిరుద్యోగం పోతుందని, అట్లాగే మన ఆస్తులకు మనకు హక్కు కలుగుతుందని, ఆ విధంగా మన జీవనానికి గ్యారంటీ ఉంటుందని, అనేక పద్ధతుల్లో మన దేశాన్ని అభివృద్ధి చేసుకోవచ్చని చెప్పి ఆ రోజు ప్రాణాలు అర్పించారు. కానీ ఆ స్వాతంత్ర ఫలాలు ఈరోజు ఎవరికి అందుతున్నాయనేటువంటిది మనం చూసినప్పుడు, ఇది కేవలం ఈరోజు ఉన్నటువంటి కార్పొరేట్ సంస్థలకి, అట్లాగే పెట్టుబడిదారులకి ఈ యొక్క ఫలాలు అందుతూ ఉన్నాయి. మిగతా సామాన్యమైనటువంటి ప్రజానీకాన్ని మొత్తం ఈరోజు కడగండ్లకు గురవుతున్నటువంటి పరిస్థితి మనం కనపడతా ఉంది. వాస్తవంగా మనం చూస్తే మన ప్రజలు కడుతున్నటువంటి పన్నులతోటి అనేక లక్షల కోట్ల రూపాయలతోటి ప్రభుత్వ రంగాన్ని మనం అభివృద్ధి చేస్తున్నాం. ఈరోజు ఆ ప్రభుత్వ రంగం మొత్తం కూడా బీజేపీ వచ్చిన తర్వాత అధికారంలోకి మొత్తం ప్రైవేట్ వాళ్ళకు అప్పచెప్పేటువంటి కార్యక్రమం మొదలైంది. మనం చూసాం బిఎస్ఎన్ఎల్ కానీ, ఎల్ఐసి కానీ, జిఐసి కానీ, అదేవిధంగా రక్షణ రంగం కానీ, అట్లాగే బ్యాంకింగ్ రంగం కానీ ఉన్నటువంటి అన్ని రంగాల్ని ఈరోజు మొత్తం కూడా ప్రైవేట్ వాళ్ళకు అప్పచెప్పేదానికి బీజేపీ సిద్ధమైపోయింది. ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాడు మోడీ గారు ఇంకా త్యాగాలు చేయాలంట, ఈ ఉన్నటువంటి కూడా ప్రైవేట్ పరం చేసేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. నిన్న ఒక మినిస్టర్ మాట్లాడుతూ ఉన్నాడు బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులందరూ దేశద్రోహులంట. వాళ్ళు ఇప్పటి వరకు లక్షల కోట్ల రూపాయలని కూడబెట్టి బిఎస్ఎన్ఎల్ సేవలు మొత్తం భారతదేశ ప్రజానీకానికి ఎంతో సేవ చేస్తే ఈరోజు వాళ్ళను దేశద్రోహుల కింద చిత్రీకరిస్తున్నారు. బీజేపీ వైఖరి ఎలా వచ్చిందంటే, ఎవరు అయితే ప్రభుత్వ రంగానికి అనుకూలంగా, లేకపోతే మన దేశ స్వాతంత్రానికి అనుకూలంగా బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడారో వాళ్ళు మొత్తం కూడా దేశద్రోహులుగా చిత్రీకరిస్తూ ఉన్నారు. ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అనేక మంది మేధావుల్ని వాళ్ళు మాట్లాడుతున్నటువంటి నోర్లను నొక్కేసేదానికి వాళ్ళ మీద తప్పుడు కేసులు బనాయించి ఈరోజు జైలు పాలు చేస్తూ ఉన్నారు.